పండగ సీజన్ వచ్చేసిందే, ఆర్ఎస్ బ్రదర్స్ కే వెళ్దామా. ఆర్ఎస్ బ్రదర్స్ లో వివాహ మరియు పండగ వేడుకలు, పెళ్లి చూపుల నుండి మాంగళ్య ధారణ వరకు కావలసిన కంచిపట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం. లేడీస్ వేర్, మెన్స్ వేర్ మరియు కిడ్స్ వేర్ లో సరికొత్త పండగ కలెక్షన్. సంప్రదాయమైన పెళ్లి పట్టు చీరలకు, 916 బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ, నెల్లూరు. ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ జెన్నిఫర్ ఇవాంజలిన్, జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పొగతోటలో పనిచేస్తున్నాను. ఇవాళ మనం డయాబెటీస్ గురించి మాట్లాడుకుందాం. డయాబెటీస్ అందరికీ తెలిసిందే, ఇప్పుడు ప్రతి ఒక్కరికి దాని గురించి ఏదో కొద్దిగా అవగాహన ఉంటూనే వస్తుంది. కానీ పూర్తిగా తెలుసుకుందాం, ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడుకుందాం. డయాబెటీస్ అంటే బాడీలో షుగర్ లెవెల్స్ ఎక్కువైపోవడం. ప్రతి ఒక్కరికి అందరిలోనూ షుగర్ అనేది నార్మల్గా ఉంటుంది. మనం తీసుకునే ఆహారం ద్వారా కానీ, లేకపోతే బయట నుంచి వేరే ఏదైనా తాగినా తిన్నా ప్రతి ఒక్కరికి షుగర్ అనేది బాడీలోకి చేరుతుంది. కానీ కొంతమందిలో ఎందుకు డయాబెటీస్ పెరుగుతుంది, షుగర్ లెవెల్స్ ఎందుకు అధికంగా అవుతాయి? మనం తిన్న తర్వాత ఆహారం అనేది, ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్ అనేటివి బాడీలోకి వెళ్ళినప్పుడు అది రకరకాలైన షుగర్స్గా డివైడ్ అవుతుంది. గ్లూకోజ్, గెలాటోస్, సుక్రోజ్, ఫ్రక్టోజ్ అని వెళ్తుంది. అన్నిటికంటే మన బాడీలో ఉన్న కణాలలోకి, అంటే సెల్స్లోకి గ్లూకోజ్నే ప్రతి ఒక్క బాడీలో ఉన్న పార్ట్ తీసుకుంటుంది. ఆ గ్లూకోజ్ కణాలలోకి వెళ్ళడానికి ఇన్సులిన్ అనేది అవసరం. మనం తినిన తర్వాత ప్యాంక్రియాస్ గ్రంథి ఇన్సులిన్ని రిలీజ్ చేస్తుంది. ఆ ఇన్సులిన్ ద్వారా అదొక కీగా వెళ్ళి, కీగా పనిచేసి, అంటే ఒక సెల్ మీద చాలా ఇన్సులిన్ రిసెప్టార్స్ అనేవి ఉంటాయి, అంటే ఒక తాళంలా ఉంటాయి. ఆ తాళం ద్వారా ఈ గ్లూకోజ్ అనేది మన కణాలలోకి వెళ్తుంది. ఆ కణాలలోకి వెళ్ళినప్పుడు సెల్యులార్ రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. సెల్యులార్ రెస్పిరేషన్ జరిగితేనే మన బాడీలో ఎనర్జీ అనేది రిలీజ్ అయ్యి మనం ఏదైనా పని చేయగలుగుతాం. ఆ సెల్యులార్ రెస్పిరేషన్ జరగకపోతే ఒక్కొక్క పార్ట్ పాడైపోతూ వస్తూ ఉంటుంది. ఈ ఇన్సులిన్ ద్వారా మాత్రమే గ్లూకోజ్ లోపలికి వెళ్తుంది. ఈ ఇన్సులిన్ అనేది లేకపోతే కనుక గ్లూకోజ్ లెవెల్స్ బ్లడ్లోనే ఆగిపోవడం వలన షుగర్ లెవెల్స్ అనేటివి మనకి బాడీలో తెలుస్తూ వస్తాయి. దాన్నే మనం డయాబెటీస్ అనుకుంటాం. బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోవడం వలన ఏమవుతుంది? ఇన్సులిన్ అనేది, ఇప్పుడు మనం బయట నుంచి ఎంతో ఆహారం తీసుకుంటాం. ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్స్ అనేటివి చాలా ఎక్కువైపోయాయి. ఆ ఫాస్ట్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు గ్లూకోజ్ లెవెల్స్ బాడీలో విపరీతంగా పెరిగిపోతాయి. దానిని కంపెన్సేట్ చేయడానికి ఇన్సులిన్ అనేది పెరుగుతూ వస్తుంది. కానీ ఇన్సులిన్ ఒక లెవెల్ వరకు మాత్రమే పెరుగుతుంది. ఎక్కువ కంపెన్సేట్ చేయలేనప్పుడు గ్లూకోజ్ అనేది ఎక్కువ అయిపోతూ వస్తుంది. దానివల్లనే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఫస్ట్ డయాబెటీస్ని ఎలా గుర్తిస్తాం? డయాబెటీస్ని ఎలా గుర్తిస్తాము అంటే, మనకి నీరస పడిపోవడం కానీ, లేకపోతే మనకి తెలియకుండానే సన్నబడిపోవడం కానీ, యూరిన్ ఎక్కువ సార్లు పోవడము, దాహం ఎక్కువ వేయడము, ఆకలి ఎక్కువ వేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇంకా ఏంటంటే కాళ్ళు తిమ్మిర్లుగా అనిపించడము, లేకపోతే ఏదైనా దెబ్బ తగిలినప్పుడు మానకపోవడము, ఇలాంటివి అనేటివి డయాబెటీస్ సింప్టమ్స్. ఈ డయాబెటీస్ సింప్టమ్స్ ఇలా వచ్చినప్పుడు మనము ఫస్ట్ వెళ్ళి హాస్పిటల్లో టెస్ట్ చేసుకోవాలి. టెస్ట్ ఏమేమి చూసుకోవాలి డయాబెటీస్కి అంటే, తినకముందు అంటే పరగడుపున ఏమీ లేకుండా షుగర్ లెవెల్స్ ఇవ్వాలి. దాన్ని ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ అంటాం. అది నార్మల్ పర్సన్స్లో అయితే 110 కంటే తక్కువ ఉండాలి. 110 to 125 అనేది ప్రీ డయాబెటిక్ స్టేజ్, అప్పుడప్పుడే షుగర్ మొదలవుతుంది అని అర్థం. 125 కంటే ఎక్కువ ఉంది అంటే మనకి డయాబెటీస్ ఉన్నట్టు అర్థం. అలానే తినిన తర్వాత 2 గంటల తర్వాత పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ గ్లూకోజ్ అంటాం, అది less than 140 ఉండాలి. 140 to 199 ఉంది అంటే ప్రీ డయాబెటిక్ స్టేజ్, more than 200 ఉంది అంటే డయాబెటీస్ ఉన్నట్టు అర్థం. దీనితో పాటు కొన్ని సందర్భాల్లో మనకి తెలియకుండా ర్యాండమ్ బ్లడ్ గ్లూకోజ్ అనేది చేస్తూ ఉంటాం. ర్యాండమ్ బ్లడ్ గ్లూకోజ్ ఎప్పుడైనా సరే మన బాడీలో 200 కంటే తక్కువ ఉండాలి. ఎప్పుడు ఏ క్షణంలో చెక్ చేసినా సరే 200 కంటే ఎక్కువ ఉంది అంటే దానిని డయాబెటీస్ అంటాం. అలానే యావరేజ్ షుగర్ అనేది ఉంటుంది, అంటే కొన్ని నెలలుగా మన బాడీలో షుగర్ ఎంత ఉంటుంది, మోతాదులో ఉంది అని తెలుసుకోవడం. less than 5.7% కంటే తక్కువ ఉంది అంటే నార్మల్. 5.7 to 6.4% ఉంది అంటే ప్రీ డయాబెటిక్ స్టేజ్. more than 6.4% ఉంది అంటే దానిని డయాబెటీస్ అని అంటాం మనం.
ఇలాంటి బ్లడ్ లెవెల్స్ ఎప్పుడైనా సరే బ్లడ్లో ఈ గ్లూకోజ్ లెవెల్స్ పెరిగినప్పుడు డయాబెటీస్ అనేది గుర్తించి దానికి తగినట్టుగా మనము ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఈ డయాబెటీస్లో ఓన్లీ గ్లూకోజ్ లెవెల్స్ మాత్రం చెక్ చేసుకుంటే సరిపోదండి, యూరిన్ లెవెల్స్ చూసుకోవాలి. ఎందుకంటే డయాబెటీస్ అనేది కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది అని నేను మీతో చెప్తాను. యూరిన్ లెవెల్స్ చెక్ చేసుకోవాలి, అలానే హెచ్బి లెవెల్స్ చూసుకోవాలి, ఇలా క్రియాటినిన్ లెవెల్స్ చూసుకోవాలి, కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది, ఇలా రకరకాల చాలా టెస్టులు ఉంటాయి. డయాబెటీస్ అనేది ఏమేమి అవయవాల మీద ఇప్పుడు ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది మనం చూద్దాం. డయాబెటీస్ అనేది మెయిన్గా బ్లడ్ వెజల్స్లో రెండు రకాల రక్తనాళాలు ఉంటాయి, మైక్రోవాస్కులర్ అండ్ మ్యాక్రోవాస్కులర్ అని ఉంటాయి. మైక్రోవాస్కులర్ అనేటివి మెయిన్గా కంటి ద్వారా అంటే రెటీనాలోను కిడ్నీల్లోనూ ఎక్కువ ఉంటుంది. ఈ రెటీనాకి ఎలా ఇది ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే మైక్రోవాస్కులర్, కళ్ళు కనపడకుండా పోవడము, అర్లీ తొందరగా వచ్చే సమయం అంటే 60 ఏళ్ళకు వచ్చే శుక్లాలు అనేటివి అంటే కెటరాక్ట్ అని వినింటారు, అది 40-45 సంవత్సరాలలోకే వచ్చేసేయడము, ఇలాంటివి జరుగుతాయి. అలానే కిడ్నీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. కిడ్నీ మీద ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే ఐదర్ డైరెక్ట్గా కిడ్నీ మీదన్నా ఎఫెక్ట్ పడుతుంది, లేదంటే దానికి ప్రసరణ చేసే రక్తనాళాలు చిన్న రక్తనాళాల ద్వారా అయినా సరే ఇది కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది. పెద్ద రక్తనాళాలు అంటే తల స్ట్రోక్ రావడము, పెరాలసిస్ రావడము, గుండెకి సంబంధించి గుండె స్ట్రోక్ రావడము, లేదంటే కాళ్ళలో పాదాలలో ఏంటంటే బ్లడ్ అలానే ఆగిపోయి నిల్వ ఉండిపోయి అల్సర్స్ లాగా ఫామ్ అవ్వడము, ఇలాంటివి జరుగుతాయి. ఈ డయాబెటీస్ అనేది బాడీలోని ప్రతి ఒక్క అవయవాన్ని అఫెక్ట్ చేస్తుంది, అంటే ఇంక్లూడింగ్ అటనామిక్ నర్వస్ సిస్టమ్ అని ఉంటుందండి. అటనామిక్ నర్వస్ సిస్టమ్ కూడా అఫెక్ట్ అయినప్పుడు గుండె దడగా పెరిగిపోవడము, తెలియకుండా ఎక్కువ చెమట పట్టడము, ఇంకా ఆయాసం అనిపించడము, నరాలు చిన్న చిన్నగా పుండ్లు ఏర్పడము, తిమ్మిర్లు అనిపించడము, సెన్సేషన్స్ తెలియకపోవడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి డయాబెటీస్ అనేది అంత తేలిగ్గా తీసుకునే విషయం అయితే కాదు. ఈ డయాబెటీస్ వచ్చిన తర్వాత ఒకవేళ మనం కనుక ఈ బ్లడ్ టెస్ట్ చేసుకొని గుర్తించిన తర్వాత ఏం చేయాలి, అసలు ఏమేం రకాల డయాబెటీస్లు ఉంటాయి. టైప్ 1 డయాబెటీస్ అనేది ఉంటుంది, అది ముఖ్యంగా చిన్నపిల్లల్లోనూ తర్వాత యంగ్ అడల్ట్స్లోనూ చూస్తూ ఉంటాము. అది జెనెటికల్, ఎక్కువగా జన్యుపరంగా వస్తూ ఉంటుంది. దాంట్లో కంప్లీట్గా ఇన్సులిన్ లెవెల్స్ అనేటివే ఉండవు, సో లైఫ్ లాంగ్ వాళ్ళు ఇన్సులిన్ అనేది ఇంజెక్షన్స్ ద్వారా తీసుకుంటూనే ఉండాల్సి వస్తుంది. టైప్ 2 డయాబెటీస్ అనేది కొంతమందికి జెనెటికల్గాను, కొంతమందికి ఫ్యామిలీ పరంగాను అంటే ఫ్యామిలీలో రన్ అవుతుంటే రావడం కానీ, లేదంటే ఎక్కువ స్ట్రెస్కి గురైన వాళ్ళు కానీ, లేదంటే ఇప్పుడైతే సెడెంటరీ లైఫ్ స్టైల్స్ అంటే మనం ఇంతకుముందు అనుకోండి చాలా దూరం ఏదైనా సరే నడుచుకుంటూ వెళ్ళి తెచ్చుకునే వాళ్ళం చేసేవాళ్ళం, ఇప్పుడు ఇక్కడ నుండి పక్కన షాప్కి వెళ్ళాలన్నా కూడా మనం బైక్స్లోనే వెళ్తున్నాం వస్తున్నాం, కాబట్టి మనకి అసలు బాడీలో ఎనర్జీ ఎక్సర్సైజ్ అనేది జరగడం లేదు. దానివల్ల ఫ్యాట్ అంతా బిల్డప్ అయిపోయి ఆ ఫ్యాట్ అంతా యూటిలైజ్ అవుతూ గ్లూకోజ్గా మారిపోతూ వస్తుంది. దానివలన ఇంకా స్ట్రెస్ వల్ల స్ట్రెస్ హార్మోన్స్ అనేటివి కొన్ని రిలీజ్ అవుతాయి, అవి కూడా షుగర్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తాయి బాడీలో, వీటి ద్వారాను టైప్ 2 డయాబెటీస్ అనేది వస్తూ ఉంటుంది. ఇంకా వేరే రకాల డయాబెటీస్లు కూడా ఉన్నాయి. జెస్టేషనల్ డయాబెటీస్ ఇదేంటంటే ముఖ్యంగా ఫీమేల్స్ ప్రెగ్నెంట్ అయినప్పుడు వస్తుంది. కొంతమందికి అది ప్రెగ్నెన్సీ తగ్గిపోయిన తర్వాత నార్మల్ అయిపోయే అవకాశాలు ఉంటాయి, కొంతమందికి కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇవి డయాబెటీస్లో ఉన్నటువంటి రకాలు. డయాబెటీస్కి అంటే ఏం చేయాలి అంటే డయాబెటీస్ ఒకసారి వస్తే పోదా, లైఫ్ లాంగ్ మనం మందులు వాడుతూనే ఉండాలా అంటే అది అపోహ మాత్రమే అండి. కొన్నిసార్లు డయాబెటీస్ అనేది మనం తీసుకునే ఆహార అలవాట్ల ద్వారా కానీ మనం చేసే పనుల వల్ల కానీ డయాబెటీస్ అనేది కొద్దిగా రివర్స్ అయ్యి అంటే కంట్రోల్ అయ్యే అవకాశం అయితే ఉంది. దానికి కంటిన్యూస్గా ఎప్పుడు మాత్రలు తీసుకోవాల్సిన అనేది లేదు. ఈ డయాబెటీస్ని ఎలా నియంత్రించవచ్చు అంటే ఇది వచ్చేసి అంటే మనం తినే ఆహారము ఫ్యాట్గా, ట్రంకల్ ఒబేసిటీ అనేది ఇప్పుడు చాలామందిలో డెవలప్ అవుతుంది, అంటే పొట్ట చుట్టూ ఫ్యాట్ చేరిపోవడం, ఎందుకు మనం పని చేయకపోవడం వల్ల. దీనిని ఎలా నియంత్రించాలి అంటే మనం తీసుకునే ఆహార అలవాట్లు, ఒకటి ఎలాంటి ఎక్కువ తీసుకోవాలి. మనం ఇప్పుడు ఏంటంటే పాలిష్డ్ రైస్ ఎక్కువ తీసుకుంటున్నాం, దానివల్ల ఏమవుతుందంటే విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ అన్నీ వెళ్ళిపోయి ఆ రైస్లో ఓన్లీ షుగర్ మాత్రమే మిగిలిపోతూ ఉంది, దాని ద్వారా మనం ఓన్లీ షుగరే తీసుకుంటూ వస్తున్నాం, అదొకటి. ఇంకా దుంపలు అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఒకటి ఉందండి. గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే మనం తీసుకునే ఆహార పదార్థాలు ఒక్కొక్కటి తీసుకున్న వెంటనే సడన్గా బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ పెంచుతాయి, కొన్ని కొద్ది కొద్దిగా రిలీజ్ చేస్తూ వస్తాయి. అవి మీరు ఒకసారి నెట్లో చూసారంటే గ్లైసెమిక్ ఇండెక్స్ పెంచే పదార్థాలు ఏంటి లేనివేంటి అని తెలుస్తుంది. ఈ హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న పదార్థాలు ఏంటంటే మనం తీసుకునే రైస్, ఇంకా దుంపలు,
ఓకే, ఇట్లాంటివి తీసుకుంటాం. లేదంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉంటాయి కదా, అంటే కూల్ డ్రింక్స్ కానీ లేకపోతే బర్గర్స్ పిజ్జాస్ ఇలాంటివన్నీ కూడా మనకి హై గ్లైసెమిక్ ఇండెక్స్ని క్రియేట్ చేస్తాయి. వీటిని మనం అవాయిడ్ చేసుకుంటూ రావాలి, అంటే కార్బోహైడ్రేట్స్ని తగ్గిస్తూ రావాలి. ప్రోటీన్ డైట్ పెంచాలి. ప్రోటీన్ డైట్స్ అంటే ఏంటంటే పప్పు దినుసులు, కందిపప్పు, మినప్పప్పు లేకపోతే ఇలాంటివి ఉంటాయి కదా, ఈ పప్పు దినుసులు అనేటివి ప్రోటీన్స్ని పెంచుతాయి బాడీలో. అలాంటివి ఎక్కువ తీసుకోవాలి. ఫ్యాట్ కంటెంట్ ఉన్నవి కూడా తీసుకోవాలండి. కానీ ఫ్యాట్లో కూడా మళ్ళీ మనకి సాచురేటెడ్ ఫ్యాట్స్ అని అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అని ఉంటాయి. సాచురేటెడ్ ఫ్యాట్స్ని మనం నియంత్రించుకుంటేనే బాడీలో షుగర్ లెవెల్స్ అనేటివి కంట్రోల్లో ఉంటాయి. ఈ సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేటివి దేని దేనిలో ఉంటాయంటే డాల్డా, వెన్న, నెయ్యి లేకపోతే పామ్ ఆయిల్ ఇలాంటి వాటిల్లో ఉంటాయి. వీటిని అవాయిడ్ చేసుకుంటూ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ ఇలాంటివి వాడుకుంటూ రావాలి. వస్త్ర వైభవాన్ని తెలుగు నేల నలు చెరగులా విస్తరిస్తోంది శుభమస్తు షాపింగ్ మాల్. శుభమస్తు షాపింగ్ మాల్, డిఆర్సి సెంటర్, నెల్లూరు. ముఖ్యంగా మనం తినే కూరగాయలు మనకి చాలా మేలు చేస్తాయి. వాటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంటుంది, కాబట్టి షుగర్ లెవెల్స్ అనేటివి పెరగకుండా ఉంటాయి. మాంసం తీసుకోకూడదు అంటే తీసుకోవచ్చండి, ప్రోటీన్, ఫ్యాట్ ఉంటుంది. కానీ దాంట్లో కూడా కొవ్వు పదార్థాలు ఉన్నవి కొంచెం తగ్గించుకొని ఎంత మోతాదులో తీసుకోవాలో అంత మోతాదులోనే తీసుకుంటూ రావాలి. ఇది దీనితో పాటు ఇంకా ఏం చేయాలి, సెకండ్ థింగ్, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది ఒకటి ఉంటుందండి. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏంటి అంటే రాత్రి 8 గంటలకు తినిన తర్వాత కొంతమంది ఉదయాన్నే మళ్ళీ 8 గంటలకి టిఫిన్ తినేస్తూ ఉంటారు. పర్వాలేదండి, 12 to 16 hours అనేది మనకి మినిమం టైం పీరియడ్ కావాలి ఫాస్టింగ్కి. అందుకే పాతకాలంలో త్వరగా 6-6.5 కల్లా తిని పడుకోవడం వల్ల ఉదయాన్నే 8 గంటలకి తిన్నా కూడా సరే వాళ్ళల్లో షుగర్ లెవెల్స్ అనేటివి చేరకుండా ఉండేటివి. కానీ ఇప్పుడు ఎందుకు చేరిపోతుంది అంటే మనం ఎప్పుడో రాత్రి 10-10:30 తింటున్నాం, మళ్ళీ ఉదయాన్నే లేచి 7 గంటలకల్లా అదే ఇడ్లీ దోశ అని తింటున్నాం. అంటే అది కూడా అగైన్ కార్బోహైడ్రేటే తీసుకుంటూ ఉన్నాం, కాబట్టి షుగర్ లెవెల్స్ అనేటివి పెరిగిపోతున్నాయి. బాడీ కంటిన్యూస్గా ఇన్సులిన్ రిలీజ్ చేయాల్సి వస్తుంది, ఎక్కువ షుగర్ యూజ్ అవుతూ వస్తూ ఉంది. అది యూజ్ చేయలేక షుగర్ అట్లే నిలవ ఉండిపోతూ వస్తుంది. కాబట్టి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది ఒకటి అలవాటు చేసుకో. ఒకవేళ కనుక మీరు టిఫిన్ తినకుండా మేము ఉండలేము లేకపోతే లేట్గా తీసుకోలేము అనుకునే వాళ్ళైతే బ్లాక్ కాఫీస్ కానీ లేకపోతే నిమ్మరసం కానీ ఇలాంటివి తీసుకుంటూ వచ్చారు అంటే, అంటే ఇడ్లీ, దోశ లాంటి టిఫిన్స్ కాకుండా లేదంటే పొంగల్ ఇలాంటివి కాకుండా ఇలాంటివి తీసుకుంటూ వచ్చారంటే షుగర్ని కొంచెం నియంత్రించుకోవచ్చు. ఎక్కువ ఒబేసిటీ ఉన్న వాళ్ళు ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ని కనుక అలవాటు చేసుకుంటే షుగర్ని కంట్రోల్ చేసుకోవచ్చు రాకుండా. ఇంకొక థింగ్, మనం సెడెంటరీ లైఫ్ స్టైల్ అని ఇంతకుముందే మాట్లాడుకున్నాం. ఎక్సర్సైజెస్ అనేటివి ఇంపార్టెంట్ అండి. కొంచెం అంటే ఒక రోజులో ఉదయం 1 గంట సేపు, సాయంత్రం 1 గంట నుంచి 1 గంట సేపు మనం నడిచినప్పుడు ఏమవుతుంది అంటే ఈ మజిల్స్ అనేటివి యూటిలైజ్ చేసుకుంటూ ఉంటాయి, గ్లూకోజ్ని యూటిలైజ్ చేసుకుంటాయి. సో బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ అనేది మనకి మజిల్ సెల్స్లోకి ఎంటర్ అవుతుంది, కాబట్టి షుగర్ లెవెల్స్ అనేటివి కంట్రోల్లోకి వస్తాయి. అలా నడవలేనప్పుడు మాత్రమే బ్లడ్లో అలానే ఉండిపోతుంది. కాబట్టి ఉదయం కొంచెం సేపు, సాయంత్రం కాసేపు వ్యాయామం చేయండి అని మనకి డాక్టర్స్ అందరూ సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఇదేదో మెట్లెక్కమనో పరిగెట్టమనో కాదండి, కనీసం జస్ట్ కొద్దిగా సేపు నడిచినా సరే మన బాడీకి అనేది ఆక్సిజన్ కోసం ఈ గ్లూకోజ్ని ఈ మజిల్ సెల్స్ యూటిలైజ్ చేసుకుంటాయి, కాబట్టి వ్యాయామం అనేది ఇంపార్టెంట్. స్ట్రెస్ కండిషన్స్ని తగ్గించుకోవడం కోసం యోగా, మెడిటేషన్ లాంటివి చేయాల్సి వస్తుంది. మెయిన్గా డయాబెటీస్ని నియంత్రించుకునే పద్ధతి ఇది. మందులు వేసుకుంటేనే తగ్గిపోతుంది అని అనుకోవద్దండి, మందులు వాడాల్సి వస్తుంది. ఇవన్నీ చేసి కూడా మనకి కంట్రోల్ అవ్వలేదు అన్నప్పుడు మాత్రమే మందులు అనేటివి వాడుకోవాల్సి వస్తుంది. ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నవాళ్ళు, అంటే నేను చెప్పాను కదండి ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ 110 to 125 ఉన్నవాళ్ళు, అలానే పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ గ్లూకోజ్ 180 to 100 ఉన్నవాళ్ళు ఈ అలవాట్లు కనుక నేర్చుకుంటే డయాబెటీస్ నుంచి, ప్రీ డయాబెటీస్ నుంచి నార్మల్ స్టేజ్కి వచ్చేస్తారు. లేదంటే డయాబెటిక్ స్టేజ్లోకి వెళ్ళి రకరకాల అవయవాలు ఎఫెక్ట్ అయ్యి కాంప్లికేషన్స్ని పొందుతారు అన్నమాట. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి.
ఎక్సర్సైజ్ అనేది ఉదయము సాయంత్రం అనే కాదండి. ఇప్పుడు ఒక రోజులో మనము ఎన్ని అడుగులు వేస్తున్నాం, ఇప్పుడు ఫిట్బిట్స్ అని ఇట్లాంటివి చాలా వచ్చాయి మనకి స్మార్ట్ వాచెస్, వాటిని పెట్టుకొని ఒక రోజులో 5,000 అడుగులు వేస్తున్నామా, 10,000 అడుగులు వేస్తున్నామా, ఎంత ఎనర్జీని ఎంత క్యాలరీస్ని కరిగించున్నాము అనే దాన్ని బట్టి కూడా మన బాడీలో ఎంత గ్లూకోజ్ యూటిలైజ్ అయ్యింది అనేది చూసుకోవచ్చు. అలానే బాడీలో ఈ షుగర్ లెవెల్స్ కొంతమందిలో విపరీతంగా పెరిగిపోయి కాంప్లికేషన్స్ ఉంటాయండి, వాటిని డయాబెటిక్ కీటో అసిడోసిస్ అని మనం మామూలుగా చూస్తూ ఉంటాం. అంటే ఇలాంటి వాళ్ళు ఎలా వస్తారు అంటే సడన్గా కోమాలోకి వెళ్ళిపోయి వస్తారు. వాళ్ళకి ఎక్కువ చెమట పట్టిపోయి ఉంటుంది, ఊపిరి తీసుకునే విధానం చాలా వేగంగాను చాలా డీప్గాను ఉంటుందండి. వాటిని గమనించి షుగర్ ఎక్కువైంది అని మనం గుర్తించి తీసుకొస్తాం. వాటికి ఇంటి దగ్గర ఏం చేయలేమండి, ఈ హాస్పిటల్కి తీసుకొచ్చి సెలైన్లు పెట్టించుకొని ఇన్సులిన్ ఇప్పించుకుంటే మాత్రమే ఆ షుగర్ లెవెల్స్ అనేటివి కంట్రోల్లోకి వస్తాయి. కొంతమందిలో హైపోగ్లైసీమియా అంటారు, అంటే షుగర్ లెవెల్స్ పడిపోవడం. ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కామన్గా ఎప్పుడైనా సరే డోసేజ్ ఎక్కువైనప్పుడు కానీ లేకపోతే ఏదైనా బాడీలో అంటే స్ట్రెస్ఫుల్ కండిషన్స్ అంటే ఏదైనా జ్వరాలు వచ్చినప్పుడు కానీ లేకపోతే ఇంకేదైనా సిచ్యువేషన్స్ అరైజ్ అయినప్పుడు హైపోగ్లైసీమియా అనేది వస్తుంది. హైపోగ్లైసీమియాలో సడన్గా ఎక్కువ చెమట పట్టడము, గుండె దడగా అనిపించడం, కళ్ళు మసకబారినట్టు ఉండడము, విపరీతంగా తలనొప్పి రావడము, కొంచెం సేపు అలా పడిపోతారండి. అలాంటి వాళ్ళకి ఒక చాక్లెటో లేకపోతే ఇంట్లో ఉంటే కొంచెం చక్కెర పదార్థాలు ఏమైనా ఉంటే కొద్దిగా తినిపిస్తే వాళ్ళు తేరుకుంటారు. హైపోగ్లైసీమియా అనేది చాలా డేంజరస్ అండి, దానివల్ల ఫిట్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఎంత మోతాదులో తీసుకుంటున్నాము, రెగ్యులర్ చెకప్స్కి వెళ్తూ షుగర్ లెవెల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, మనం తీసుకునే డోసేజ్ మందులు కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకుంటూ ఉండాలి. అలానే ఈ హైపర్ గ్లైసీమియా కూడా అండి, ఎక్కువైనా కూడా ఇబ్బందే అవుతుంది. హైపర్ గ్లైసీమియా వల్ల కూడా కొన్ని సందర్భాల్లో రేర్గా ఫిట్స్ అనేటివి వస్తుంటాయి, బట్ వీళ్ళలో ఎసిడోసిస్ అనే ప్రాబ్లం ఎక్కువగా ఉంటుందండి. ఆ ఎసిడోసిస్ రావడం వల్లనే అంటే వేగంగా ఊపిరి తీసుకోవడం అట్లాంటివి ఉంటాయి, వాటిని కూడా చాలా నియంత్రించుకోవాలి. ఇది మళ్ళీ హార్ట్ మీద ఎఫెక్ట్ పడుతుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సందర్భాలు ఉంటాయండి, మనకు ఆపరేషన్ జరిగినప్పుడు కానీ జ్వరం వచ్చినప్పుడు కానీ మన బాడీ మనం తీసుకునే మాత్రలు అప్పటి వరకు మనకి షుగర్ కంట్రోల్లో ఉన్నా సరే దీని వలన ఏమవుతుంది అంటే ఈ ఆపరేషన్ జరిగినప్పుడు అదొక స్ట్రెస్ఫుల్ కండిషన్ బాడీకి, అది రెగ్యులర్గా జరిగే ఒక ప్రాసెస్ అన్నమాట. ఈ ప్రాసెస్లో ఏమవుతుంది అంటే మన బాడీ కొన్ని హార్మోన్స్ని రిలీజ్ చేసి షుగర్ లెవెల్స్ని పెంచుతూ ఉంటుంది. కాబట్టే మనకి హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు ఆపరేషన్లు జరిగినప్పుడు ట్యాబ్లెట్స్ కాకుండా ఇన్సులిన్ వాడుకోమని డాక్టర్లు అడ్వైస్ చేస్తుంటారు. ఎందుకంటే నాకు షుగర్ కంట్రోల్లోనే ఉంది కదా, ఎందుకు నేను మాత్రలు నేను వేసుకునేవి నన్ను కంట్రోల్గానే ఉంచుతున్నాయి కదా, ఎందుకు నేను ట్యాబ్లెట్స్ కాకుండా ఇన్సులిన్ వేసుకోవాలని చాలామంది అడుగుతుంటారు. దానికి కారణం ఇదే అండి, ఇవన్నీ కూడా మన బాడీలో జరిగే ప్రాసెస్లు, అది దానంతటా దానికి పెరిగిపోతూ వస్తాయి. కాబట్టి ఇన్సులిన్ ఇచ్చి దాన్ని కంట్రోల్ చేసి మీరు వెళ్ళేటప్పుడు మళ్ళీ అగైన్ మీ మాత్రలే వాడుకోమని చెప్పి మనం పంపిస్తూ ఉంటాం. ఈ డయాబెటీస్కి ఏమవుతుంది అంటే రకరకాల మందులు వచ్చాయండి, కానీ దీంట్లో మెట్ఫార్మిన్ అనే ఒక టాబ్లెట్ మాత్రమే మన బాడీలోని ఇన్సులిన్ని పెంచుతుంది. మిగిలినవన్నీ ఇన్సులిన్కి అంటే మాడిఫై చేస్తూ ఇన్సులిన్కి తోడ్పడతాయి తప్ప ఈ వేరే డ్రగ్స్ అని అడిషనల్ మాత్రమే, ఓన్లీ మెట్ఫార్మిన్ మాత్రమే యూస్ఫుల్ అండి. ఈ మిగిలిన టాబ్లెట్స్ ఏమంటే వర్క్ అయ్యే ఇన్సులిన్ని ఇంకా పంచేయి అని చెప్తూ ఉంటాయండి. కాబట్టి మనం తీసుకునేటప్పుడు మందులు ఇవన్నీ మనకి ఇంకా హాని చేస్తాయి అని గుర్తించి మనము అలవాట్లని ఆహార పదార్థాలని లేదా మనం వ్యాయామాలని అలవాటు చేసుకుంటూ మనల్ని డయాబెటీస్ని మనం నియంత్రించుకుంటూ రావాలండి. ఇప్పుడు డయాబెటీస్ అనేది ఒక గ్లోబల్ ప్రాబ్లం అయిపోయిందని, ఇంతకుముందు మాత్రము ఓన్లీ ఒబేసిటీ ఉన్న వాళ్ళలో ఎక్కువ తినే వాళ్ళలో వస్తుంది అని అనుకుంటూ ఉండేవాళ్ళు, ఇప్పుడు అలా కాదండి. లీన్గా ఉన్న పేషెంట్స్లో కూడా అంటే సన్నగా ఉన్న పేషెంట్స్లో కూడా ఈ డయాబెటీస్ అనేది వస్తూ ఉంది. కాబట్టి మనం అలవాట్లని మార్చుకుంటూ రావాలి. ఈ డయాబెటీస్కి సంబంధించి ఇంకా ఏమవుతాయి, చాలామందికి దెబ్బలు తగిలి హీల్ అవ్వకుండా ఉంటాయండి, పుండ్లు అయిపోయి ఉంటాయి. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే చాలా తెలుసు, ఇప్పుడు అందరికీ తెలుసు అండి అది డయాబెటీస్ ఉంది అని, కానీ అది హీల్ అవ్వాలంటే కొంతమందికి కాళ్ళు తీసేసే అవకాశం కూడా ఉంటుంది. దాన్ని నియంత్రించుకోవాలి అంటే అది సెప్టిక్ అవ్వకుండా హాస్పిటల్కి వచ్చి షుగర్ కంట్రోల్ చేసుకొని దానికి సంబంధించిన యాంటీబయాటిక్స్ వాడుకొని దానిని కంట్రోల్లో ఉంచుకోవాలి. ఇంకా కాళ్ళు తిమ్మిర్లు అనిపిస్తాయి, కొంతమందికి స్పర్శ తెలియకుండా పోతుంది, ఇవన్నీ కూడా మనం షుగర్ని కంట్రోల్లోకి తెచ్చుకుంటేనే అవన్నీ నియంత్రించబడతాయి. ఈ డయాబెటీస్ వలన మన బాడీలో కొవ్వు అనేది, కొవ్వు శాతం అంటే లిపిడ్స్ అనేటివి ఉంటాయండి, కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్స్ అని, అవి కూడా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి.
కాబట్టి మనం మనము ఈ వీటిని కూడా కంట్రోల్లో ఉంచుకుంటే మాత్రమే మనకి గుండె స్ట్రోక్ కానీ పెరాలసిస్ కానీ ఇలాంటివి రాకుండా జాగ్రత్త వహించడానికి వీలు పడుతుంది. మందులు అనేటివి కొంతమందికి ఈ HbA1c లెవెల్స్ కానీ లేకపోతే FBS PPBS లెవెల్స్ని బట్టి కానీ ట్యాబ్లెట్స్ ఇవ్వాలా ఇన్సులిన్ ఇవ్వాలా అనేది డాక్టర్ సూచించాలి. ఎవరో మన పక్కింటి వాళ్ళు మాకు ఇన్సులిన్ వాడట్లేదు ట్యాబ్లెట్ వేసుకుంటారు మాకు ట్యాబ్లెటే ఇవ్వండి అని చాలామంది వస్తుంటారండి. అది చాలా తప్పు. ఎవరికి తగినట్టు మాత్రమే వాళ్ళకి మనము ట్రీట్మెంట్ అనేది పెట్టుకోగలుగుతాం. ఇన్సులిన్ స్టార్ట్ చేస్తున్నారు అంటే ఏదో మీకు ఇబ్బంది చేయాలని కాదండి, మీకు అది మాత్రమే సరైందని ఆలోచించి మాత్రమే ఇన్సులిన్ లెవెల్స్ అనేటివి మీ బాడీకి చేర్చాలి, చాలా తక్కువగా ఉన్నాయి అని ఇస్తారు. కొన్ని రోజులు ఇన్సులిన్ వాడిన తర్వాత కూడా మళ్ళీ మనం మాత్రలకి మార్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు డాక్టర్ గారిని సంప్రదించాలి. డయాబెటీస్ కోసం మీకు ఇంకేమైనా ఇబ్బందులు ఉంటే రెయిన్బో హాస్పిటల్లో నేను ఉంటానండి. దానికి సంబంధించిన మీకు డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ లేకపోతే మీరు వాడే మందులు సరైనవా కాదా, ఇంకేమన్నా పెంచుకోవాలా తగ్గించుకోవాలా, ఇంకా ఏం మార్చాల్సి వస్తుంది అని మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా అనుమానాలు ఉన్నా సరే నన్ను సంప్రదించండి, నేను మీతో చర్చిస్తాను. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో వెడ్డింగ్స్ అండ్ ఫెస్టివల్స్, పెళ్లిళ్లకు మరియు పండుగలకై సరికొత్త డిజైన్లలో పట్టు చీరలు, మెన్స్ ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ అతి తక్కువ ధరలకే. కాంచీపురంలో సొంత మగ్గాలపై తయారు చేసిన పట్టు చీరలు కంచి ధరలకే. ఏ ఇంట శుభకార్యమైనా సాంప్రదాయ వస్త్రాభరణాలకు తొలి అడుగు ఇక్కడే సౌత్ ఇండియా షాపింగ్ మాల్, మద్రాస్ బస్టాండ్ సెంటర్, GT రోడ్, నెల్లూరు.